చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి అర్హులైన పేదవాళ్ళకి ఇంటి స్థలాలు ఇవ్వాలంటూ శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో శ్రీకాళహస్తి మండల బీజేపీ నాయకులు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అర్హులైన వారికి ఇంటి స్థలాలు పథకంలో నిజమైన అర్హులైన పేదవారందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని, గతంలో నిర్మించిన ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో గృహాలను లబ్ధిదారులకు వెంటనే గృహాలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యదర్శి కోలానంద గారి సూచనల మేరకు ఈరోజు ఒక తొట్టంబేడు కాళహస్తి రూరల్ మండల నాయకులంతా ఇక్కడ సమావేశమై జరిగింది. మండల రెవెన్యూ ఆఫీసర్ గారిని కలిసి మూడు డిమాండ్లపైన మనం ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. నంబర్ వన్ ఏంటంటే, ఇప్పుడు జులై నెలలో వైకాపా గవర్నమెంట్ పంపిణీ చేయబోయే ఇళ్ల పట్టాల గురించి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క నిరుపేదకి న్యాయమైనటువంటి అర్హత కలిగిన అందరికీ ఈ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. రెండు, గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసి హౌసింగ్లు సగం సగం కట్టి మధ్యలోనే ఆపేయడం జరిగింది. ఆ ఇళ్లన్నీ మళ్ళా తిరిగి ప్రారంభించి వాటిని పూర్తి చేసి నిరుపేదలకు అందించవలసిందిగా కోరుచున్నాము. మూడు, గత ప్రభుత్వం ఇళ్లు కట్టి ఆ పంపిణీ చేయకుండా ఆపేసినారు. ఆ ఇళ్లన్నీ నిరుపేదలకి పంపిణీ చేయాల్సిన కోరుతున్నాము. తర్వాత వైకా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ 1.5 సంవత్సరం అయింది, ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. కాబట్టి పేదలందరికీ ఇల్లు శాంక్షన్ చేసి, హౌసింగ్ లోన్లు శాంక్షన్ చేసి ప్రజలందరికీ నివాస యోగ్యమైనటువంటి ఇళ్లను నిర్మించవలసిందిగా కోరుతున్నాము. రిపోర్టెడ్ బై ఈశ్వర్, అమరావతి హెచ్డీ టీవీ, శ్రీకాళహస్తి.